రేవన్ నాగచైతన్య పేదవాడు పల్లెటూరు నుండి హైదరాబాద్కు వచ్చి జుంబా డ్యాన్స్ సెంటర్ నడుపుతూ కష్టపడి బతుకుతుంటాడు. అదే ఊరికి చెందిన మౌనిక సాయి పల్లవి అక్కడ ఉండటం ఇష్టం లేక హైదరాబాద్కు వచ్చి జాబ్ సెర్చ్లో ఉంటుంది. కానీ జాబ్ రాదు. తన డ్యాన్స్ టాలెంట్ చూసి జుంబా సెంటర్లో జాయిన్ అవ్వమని అడుగుతాడు. ఇద్దరు కలిసి సక్సెస్ఫుల్గా నడుపుతుంటారు. తర్వాత ఇద్దరు ప్రేమలో పడతారు. వేర్వేరు కులాలకు చెందిన వారు కావడం వల్ల ఊర్లో వాళ్లకు తెలిస్తే చంపేస్తారని భయపడతారు. ఓ పక్క మౌనిక వాళ్ళ బాబాయి రాజీవ్ కనకాలను చూస్తే భయంతో వణికిపోతుంది. మరి ఆ భయం దేనికి, వాళ్ళ ప్రేమను ఎలా జయించారు అనేది కథ. నటీనటుల పర్ఫార్మెన్స్. నాగ చైతన్య నటుడిగా ఓ మెట్టు ఎక్కేశాడని చెప్పాలి. తెలంగాణ కుర్రాడిగా ఆ యాస ఆహార్యం బాగున్నాయి. తన కెరీర్లో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. డ్యాన్స్ కూడా చాలా బాగా వేశాడు. ఇక సాయి పల్లవి తన నటన డ్యాన్స్లతో దుమ్ము లేపింది. ఫిదాలో ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అదరగొట్టిన పల్లవి ఈ సినిమాలో సిగ్గు భయం ఉన్న మౌనిక పాత్రలో ఒదిగిపోయి నటించింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాజీవ్ కనకాల రాణించాడు. తెలంగాణ ఊళ్ళల్లో ఉండే పొగరుబోతు పటేల్గా మెప్పించాడు. తల్లి పాత్రలో ఈశ్వరీరావు చాలా బాగా నటించింది. పల్లవి తల్లి పాత్రలో దేవయాని బాగుంది. ఉచ్చేత్ పాత్ర బాగుంటుంది. విజయ్ సి కుమార్ సినిమాటోగ్రఫీ సినిమాకు ప్లస్ అయింది. పవన్ మ్యూజిక్ సినిమాకు ప్రాణం పోసింది. పాటలు వినసొంపుగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్తో సీన్లను బాగా ఎలివేట్ చేశారు. ఇక ఆర్ట్ డైరెక్టర్ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. ఎడిటింగ్ ఇంకాస్త క్రిప్స్గా ఉండాల్సింది. నిర్మాతలు రాజీ పడకుండా ఖర్చు పెట్టారు. శేఖర్ కమ్లర్ రాసుకున్న సంభాషణలు ఆలోచింపజేస్తాయి. విశ్లేషణ. లవ్ స్టోరీ మనసుకు తాగుతుంది. సెన్సిబుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమల మరోసారి ఆలోచింపజేసే సినిమాను తీశాడు. సమాజాన్ని ప్రశ్నించాడు. సొసైటీలో బర్నింగ్ టాపిక్స్గా ఉన్న కుల వివక్ష లైంగిక వేధింపులను ఇది వృత్తంగా తీసుకొని కథను రూపొందించాడు. మేజర్ పార్ట్ వరకు ఈ కథ నచ్చుతుంది. కాకపోతే క్లైమాక్స్ హడావుడిగా ముగించడం వల్ల కొంత అసంతృప్తి కలుగుతుంది. ఫస్ట్ హాఫ్ స్లోగా మొదలైన తర్వాత ఎంటర్టైనింగ్గా సాగుతుంది. సెకండ్ హాఫ్ కథలోకి వెళ్ళి ఎమోషనల్గా కట్టిపడేస్తుంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమ మనసుకు హత్తుకుంటుంది. వీటికి తోడు మంచి పాటలు సినిమాగ్రాఫ్ను పెంచాయి. అప్పటి వరకు మంచి ఫ్లోలో సాగుతున్న సినిమా క్లైమాక్స్కి వచ్చేసరికి కాస్త చతికిల పడుతుంది. ఏదో మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. క్లైమాక్స్ను తొందరగా ముగించారని అనిపిస్తుంది. అది చిన్న కాంప్లిమెంటే. ఓవరాల్గా లవ్ స్టోరీ మనసుకు హత్తుకుంటూ ఆలోచింపజేస్తుంది. ఈ వారం ఫ్యామిలీతో థియేటర్కు వెళ్ళి ఎంజాయ్ చేయవచ్చు.